కర్ణాటకలో పేద మధ్యతరగతి వర్గాల మహిళలను ఆకర్షించి ఎన్నికల మేనిఫెస్టోను రూపకల్పన చేసింది. ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, కేవలం 1% వడ్డీతోనే రుణాల మంజూరు, మహిళల భద్రత కోసం ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు వంటి హామీలతో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తోంది బీజేపీ. అధికారంలోకి వస్తే మహిళల భద్రత కోసం కిట్టూరు రాణి చెన్నమ్మ పేరిట ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో తెలిపింది. అంతేకాక మహిళల సమస్యలు పరిష్కరించడానికి మహిళా పోలీస్ అధికారి ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ను ప్రారంభించి 1000 మంది మహిళా పోలీస్ అధికారులను నియమిస్తామని తెలిపింది. స్త్రీ సువిధ పథకం కింద బీపీఎల్ కుటుంబాల మహిళలకు, ఆడపిల్లలకు ఉచితంగా, మిగతా స్త్రీలకు కేవలం 1 రూపాయికే శానిటరీ నాప్కిన్లను అందజేస్తామని ప్రకటించింది. ముఖ్యమంత్రి స్మార్ట్ ఫోన్ యోజన కింద బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇస్తామని తెలిపింది. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ రేటింగ్ ఇచ్చారు. నరేంద్ర మోదీ స్ఫూర్తిగా ఒక బలహీనమైన కథాంశం చుట్టూ పేలవమైన ఫ్యాంటసీతో అల్లిన మేనిఫెస్టోగా రాహుల్ అభివర్ణించారు. మేనిఫెస్టోలో ఓటర్లకు కొత్తగా ఆఫర్ చేసిందేమీ లేదన్నారు. దీనికోసం మీ సమయాన్ని వృధా చేసుకోకండి అని రాహుల్ విశ్లేషించారు. 5 మార్కులకు గాను 1 మార్క్ ఇస్తూ సింగిల్ స్టార్ రేటింగ్ ఇచ్చారు. మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతించాలి అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. బళ్ళారి నియోజకవర్గంలో జనార్దన్ సోదరుడు సోమశేఖర్ రెడ్డి బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఆయన తరపున బళ్ళారిలో ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు గాలి జనార్దన్ నిర్ణయించుకున్నారు. అయితే తనకు బెయిల్ నిబంధనలను సడలిస్తూ 10 రోజులు అనుమతి ఇవ్వాలని కోర్టులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన అత్యున్నత న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డికి సుప్రీంకోర్టు గతంలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బళ్ళారి ప్రాంతానికి వెళ్లకూడదన్న నిషేధాజ్ఞలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన కోర్టును ఆశ్రయించడంతో అందుకు ససెమిరా అని అనుమతించబోమని సుప్రీం స్పష్టం చేసింది. కావేరీ జలాల విషయంలో తమిళనాడుకు ప్రస్తుతం ఇస్తున్న దానికంటే 4 TMCలు అదనంగా నీటిని విడుదల చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై కర్ణాటక స్పందించింది. తమిళనాడుకు అదనంగా నీరు ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రం లేదని పేర్కొంది. తమిళనాడుకు నీరు ఇవ్వలేమని, తమ దగ్గర అంత నీటి నిల్వ లేదని తెలిపింది. కావేరీ బేసిన్లోకి 4 కాల్వల నుంచి మొత్తం 9 TMCల నీరు వస్తోందని, ఆ నీరు తమ తాగునీటి అవసరాలకే సరిపోవటం లేదని అభిప్రాయపడింది. ఇలాంటి పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలను పాటించలేకపోతున్నామని కర్ణాటక నీటి వనరుల శాఖ మంత్రి ఎంబి పాటిల్ వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేస్తున్న యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇసుక తుఫాను వల్ల ఎంతో మంది ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి అవేమీ పట్టించుకోకుండా కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లటం ఆయన బాధ్యతా రాహిత్యాన్ని వెల్లడిస్తోందని విమర్శించారు. యోగి వెంటనే ప్రచారాన్ని నిలిపివేసి రాష్ట్రానికి తిరిగి రావాలని అఖిలేష్ డిమాండ్ చేశారు. తమ బాగోగులు చూస్తారని మాత్రమే ఉత్తరప్రదేశ్ ప్రజలు యోగిని ఎన్నుకున్నారని, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేయడానికి కాదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆయన తిరిగి రాలేని పక్షంలో మఠం కట్టుకుని శాశ్వతంగా కర్ణాటకలోనే ఉండిపోవాలని సూచించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జూన్ 12 తమ ఎదుట హాజరు కావాలని మహారాష్ట్రలోని భివండి కోర్టు ఆదేశించింది. 2014 మార్చి 6 థానేలోని భివండి వద్ద ఎన్నికల ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ మహాత్మా గాంధీని ఆర్ఎస్ఎస్ వాళ్లు హత్య చేశారని, దీనివల్ల ఆర్ఎస్ఎస్ ప్రతిష్టకు భంగం కలిగిందంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాకేష్ కుంటే పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో రాహుల్ సమర్పించిన వివరణపై వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను జూన్ 12 వాయిదా వేసింది. అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో మహమ్మద్ జిన్నా చిత్రపటంపై వివాదం రాజుకుంది. విద్యార్థి సంఘం కార్యాలయంలో జిన్నా ఫోటో ఉండడంపై వర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫోటోను తొలగించేందుకు విద్యార్థి నేతలు అంగీకరించలేదు. తమపై పోలీసుల చర్యలకు నిరసనగా తరగతులు బహిష్కరించాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఆందోళనలతో 2 రోజుల పాటు వర్సిటీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయాలని జిల్లా మ్యాజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిన్నా తమకు స్ఫూర్తి ప్రదాత కాకున్నా భారత చరిత్రలో ఆయన ఒక భాగమని విద్యార్థులు చెబుతున్నారు. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి యూనివర్సిటీ విద్యార్థి సంఘం శాశ్వత సభ్యత్వం బహుకరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో జిన్నా ఫోటోపై రేగిన రగడ ఉద్రిక్తతలకు దారితీసింది. జిన్నా ఫోటో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న హిందూ యువవాణికి చెందిన విద్యార్థులు హల్చల్ చేశారు. ఈ వివాదంపై ఇరు వర్గాలకు జరిగిన ఘర్షణల్లో 40 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. అటు పోలీసులు కూడా గాయపడ్డారు. మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ నేత ఛగన్ భుజబల్ కు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మనీ లాండరింగ్ కేసులో 2 ఏళ్ల జైలు శిక్ష అనంతరం ఆయనకు బెయిల్ లభించింది. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు విన్నవించుకున్న భుజబల్ డిసెంబర్లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద సుప్రీంకోర్టు కొన్ని సెక్షన్లపై తీసుకున్న నిర్ణయాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చి బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. 5 లక్షల రూపాయల పూచీకత్తుపై బాంబే హైకోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముంబైలోని ఆర్థర్ రోడ్ జైల్లో గత 2 ఏళ్లుగా భుజబల్తో పాటు ఆయనతో పాటు అక్రమ ఆస్తులు కూడబెట్టిన బంధువులు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు లెక్క తేలడంతో భుజబల్ ఆయన కుటుంబ సభ్యులపై కూడా కేసులు నమోదు చేశారు. భుజబల్ ఆయన భార్య మీనా, కొడుకు పంకజ్, కోడలు విశాఖ, మేనల్లుడు సమీర్ తదితరులను నిందితులుగా పేర్కొన్నారు. చీటింగ్, ఫోర్జరీ, అవినీతి కేసులు భుజబల్పై నమోదయ్యాయి. మార్చిలో భుజబల్ ను ముంబై ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. సెంట్రల్ లైబ్రరీ భూమి స్కామ్, మహారాష్ట్ర సదన్ స్కామ్లతో పాటు అక్రమంగా సంపాదించిన సొమ్ము కూడా ఆయన దగ్గర చాలా ఉందని ఏసీబీ తన కేసులో పేర్కొంది. దాదాపు 870 కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడినట్లు భుజబల్పై ఆరోపణలున్నాయి. బయట రాష్ట్రాల్లో నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తమిళనాడు సర్కార్ సాయం అందించనుంది. దాదాపు 1500 మంది విద్యార్థులకు సెకండ్ క్లాస్ టికెట్లతో పాటు ఖర్చుల కోసం 1000 రూపాయలు ఇవ్వనుంది. కేరళ, రాజస్థాన్, సిక్కింలలో తమిళనాడు విద్యార్థులకు సెంటర్లు పడ్డాయి. అయితే పరీక్షా కేంద్రాల విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థులు కోర్టుకెక్కారు. దీంతో సొంత రాష్ట్రంలోనే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సిబిఎస్ఈని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. అయితే చివరి నిమిషంలో మార్చడం సాధ్యం కాదు అంటూ సిబిఎస్ఈ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. సిబిఎస్ఈ వాదనతో అత్యున్నత న్యాయస్థానం ఏకీభవించింది. ఉత్తరాఖండ్ ఆసుపత్రులలో సౌకర్యాలలేమి కొట్టొచ్చే విధంగా కనిపించిన ఘటన ఇది. ఇదిగో ఇక్కడ చూడండి, ఓ వ్యక్తి చనిపోయినా తన బంధువు మృతదేహాన్ని వీపుపై మోస్తూ ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది ఈ ఘటన. మృతదేహాన్ని తరలించేందుకు స్ట్రెచర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో చేసేదేమీ లేక వీపుపైనే శవాన్ని మోసుకెళ్లాల్సిన దుస్థితి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏం జరిగిందో విచారణ చెయ్యాలి అంటూ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించారు. దక్షిణ చైనా సముద్రంలో చైనా తమ సైన్యాన్ని మోహరింపచేయడం పట్ల అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదాస్పద ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని నియమిస్తే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా హెచ్చరించింది. దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం గురించి అన్ని విషయాలు తమకు తెలుసని వైట్ హౌస్ ప్రకటించింది. ఈ విషయం గురించి నేరుగా చైనా అధికారులతో చర్చిస్తామని తెలిపింది. దీనిపై చైనా తక్షణమే భవిష్యత్తులోనూ తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వెల్లడించింది. సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని ఈ ఏడాది ఇవ్వటం లేదు. అవార్డులను అందించే స్వీడిష్ అకాడమీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అకాడమీ ర్యాంకుల్లో ఉన్న సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, మరికొన్ని సమస్యల నేపథ్యంలో అకాడమీ ప్రతిష్ట దెబ్బతిందని, ఈ పరిస్థితుల్లో సాహిత్యంలో నోబెల్ అవార్డు గ్రహీతను కమిటీ నిర్ణయించగలిగే స్థితిలో లేదని వెల్లడించింది. 2018లో ఇవ్వాల్సిన నోబెల్ సాహిత్య బహుమతిని కూడా 2019లో ఇస్తామని అకాడమీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1943 తర్వాత ప్రతిష్టాత్మకమైన నోబెల్ సాహిత్య పురస్కారం ప్రకటించకపోవటం ఇదే ప్రథమం.